ఇవాళైనా కనికరించు, నా కడుపు కదిలించు. జెండాపై అయ్యయ్యో అయ్యయ్యో. అమ్మో నీ ఇరుపులు సాలే గాని ఎక్కడ నీ మూడు అంతస్తుల బిల్డింగో? ఇదిగో ఇక్కడే. మేమేమైనా చెవులు చెయ్యి గొడవలు పెట్టుకున్నాం అనుకున్నావా? హాల్ ఇస్తల నుంచి ఇదిగోనా బిల్డింగ్ అంట పెట్టే. అయ్యో ఇక్కడే నా మూడంతస్తుల బిల్డింగ్ దాని వెనకాల పెద్ద ప్లే గ్రౌండ్. మాయమైపోయిందే మాయమైపోయింది. ఆడపిల్ల మీద చేసి పడతాం. ఉండండి నేను చెప్తాను, నేను చెప్తాను. అదిగో అక్కడ ఒక పెద్ద ఆయన గడ్డి పిక్కుంటున్నాడు, నేను అతని దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు అడిగి వస్తాను. నుండి రాకయ్యటకు విశాఖ నుండి స్వామి. మూడంతస్తుల బిల్డింగ్ ఒకటి ఇక్కడ ఉండాలని కొందరు అంటున్నారు. అసలు అది ఉందా అని బిల్డింగ్ చూడలేదే. నేను ఇక్కడే 20 ఏళ్ల నుండి రోజు ఈ పని చేస్తున్నాను. 20 ఏళ్ల నుంచే? రోజుకి 3 పూటల. 3 పూటల రోజు నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ దేవుడు కనికరించినప్పుడు కనికరిస్తాడు. అబ్బా ఆ మేడ గురించి చెప్పు గడ్డిదాత. ఇక్కడ మేడ కాదు కదా, ఆవు పేడ కూడా వెయ్యదు. బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావో నాకు తెలియదు గాని నీ మొహం చూడగాని నా కడుపు కరిగి జాడించి కొట్టింది. జాడించి కొట్టడం ఏంటయ్యా ఇదే? పురణీ అబ్బా నువ్వు ఇక్కడ చేస్తున్న పని ఇదా? శుభోదయం, వెళ్ళి కూర్చొని కూర్చోండి. అయ్యో సార్, మా నెంబర్లన్నీ సీరియల్లో ఉండాలి కదా? ఉండాలిరా, కానీ నేనే చిన్న ట్విస్ట్ చేశాను, వెళ్ళి వెతుక్కోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. శుభ శుభోదయం. సార్ నా నంబర్ కనిపించలేదు సార్. కనిపిస్తుందిరా, దగ్గరుండి నన్ను ప్రిన్సిపాల్ కి పట్టించావు కదా, అందుకే నీకు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశా. ఇక్కడ కూర్చో. ఎందుకు సార్? ఎందుకంటే నువ్వు ఎంత ఎదవో అందరికి తెలియాలి కదా, అందుకని. కూర్చో, ఇదిగో ప్యాడు, ఇదిగో క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్, ఇదిగో ఆన్సర్ పేపర్, ఒట్టి ఆన్సర్ పేపర్ కాదురా, ఇదిగో టెక్స్ట్, ఇదిగో గైడ్. ఇవన్నీ చూసి అందులో కనీసం ఒక ప్రశ్నకైనా నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ రాసావంటే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. నాకెందుకు సార్ ఈ బుక్లు ఈ గైడ్లు? నేను నా బుర్ర బుర్ర ఉపయోగించి రాస్తాను సార్. నువ్వు బుర్ర బుర్ర ఉపయోగించి రాస్తావా? సరే రాయరా, బుర్ర బుర్ర ఉపయోగించి రాయ్. ఏంటది 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 ఏంటది? ఇది నా పార్టీ ఫండ్ బాక్స్ సార్, ఎప్పుడు నాతోనే ఉంటుంది. చూపించు చూపించు సార్. చూపించు. మీరు బుక్లు గైడ్లు ఇస్తేనే పోతున్నాను, నన్నే అనుమానిస్తారా సార్? క్వశ్చన్ మూత ఓపెన్ చేసి చూపించు. చూడండి, రాసుకో రాసుకో. ఏ పద్మ, ఈ పేపర్ ఇవ్వా ప్లీజ్. ఏ చూపివా. క్వశ్చన్ పేపర్ చూసే బిత్తరపోతున్నాడు, ఇంకేం రాస్తాడు? బుక్స్ లో ఆన్సర్ లేదు కెపాసిటీ ఉంటే ఈ అరేంజ్మెంట్ ఎందుకు? ఇదేంటర్ బాబు, పేపర్ ఇంత టఫ్ గా ఉంది. ఇది కూడా పిడుగ్గాడి కొట్టాడు. బుర్ర గోకినా నీకు తెలియలేదురా సార్? మీరా గోకింది, నేనే గోకున్నాను అనుకున్నాను సార్. అమ్మో వీడితో పెట్టుకోకు. తెలుగు పేపరా సార్? అవును, నేను ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వచ్చాను సార్. నువ్వు ఇంగ్లీష్ అని ప్రిపేర్ అయ్యావా? నేను నీకు సున్నా వేయిద్దామని ప్రిపేర్ అయ్యాను. నా దగ్గర కాదు నాటకాలు. క్వశ్చన్ అర్థం కాక నేను చూస్తుంటే. శాస్త్రి చంపేస్తా కాపీ కుట్టావంటే. టైం అయిపోయింది, పేపర్లు ఇవ్వండి. అరే కృష్ణ చూసు, పేపర్ ఫస్ట్ ఇవ్వండి. వచ్చే జన్మలో కలుద్దాం. నీ పేరేంట్రా? తీవన్నా.
కొడతారు. అరే నీ పేరు భీమన్న, ఆ చొక్కా తీరా, చొక్కా తీ. హ్యాంగర్ కి చొక్కా తెలిసి నా బాడీ ఏంట్రా, చీకేసి తాటికరాగి తలక ఏంట్రా, ఇవి చేతుల అతకడలరా, అరే ఇనప తుమ్మల మీద నిలబడ్డావేంట్రా, నా బాడీ అంతా ఇది బాడీయా, మరి దీన్ని ఏమనాలరా, చస్తాను. ఎందుకు సార్ కొడతారు? నేను కాబట్టి కొట్టూరుకున్నాను. అదే మా మామైతే దేశభక్తి పేరు చెప్పి నిన్ను కాల్చి పడేసేవాడు. ఒరే చైనా వాడు గాని పాకిస్తాన్ వాడు గాని నిన్ను చూస్తే ఇండియా ఏంటి ఇలా ఎండిపోయిందని యుద్ధం ప్రకటిస్తే నేను ఏమైపోతానరా, నా దేశం ఏమైపోతుందిరా, అమితాబ్ బచ్చన్. అరే ఎందుకురా నాతో ఇలా ఆడుకుంటున్నారు? అయ్యో గద్దరిల్తుందట్రా, ఏమి నడకరా, ఆగట్రా. ఆహా ఏమి షేపులరా ఇద్దరే, నెంబర్ టన్ను, ఇడు వన్ను, నువ్వు జీరో. నాన్న మీ నాన్న పేరేంటమ్మా? మేరు పర్వతమా? మీ అమ్మ పేరేంటమ్మా? ఐరావతమా? సారీ రాంగ్ నంబర్. రాంగ్ నంబర్ ఇండియాకే రాంగ్ నంబర్ రా. ఒరే ఈ తలకాయ ఏంట్రా గుమ్మడికాయలాగా, ఇవి చేతుల అనపకాయలరా, ఈ కాళ్ళేంట్రా ధ్వజస్తంభాలాగా, ఇది బానరా. ఒరే నువ్వు రోజుకి ఎన్ని టన్నులు తింటావురా? ఏంటి సార్ రెండేళ్ళుగా డైటింగ్ చేస్తుంటే. అయ్యి బాబోయ్ రెండేళ్ల నుంచి డైటింగ్ చేస్తుంటేనే ఇంతున్నావు అంటే, రెండేళ్ల క్రితం డైటింగ్ మానేస్తుంటే ఇంకెత్తుండేవాడివిరా. ఒరే ఎవరైనా ఫారినర్స్ మన దేశానికి వచ్చి అప్పివ్వాలనుకుంటే నీలాంటి వాళ్ళని చూసి ఇండియన్స్ అంతా దుఃఖంలా బలిసి రోడ్డు మీద గున్న ఏనుగులా తిరుగుతున్నారనుకుంటే మన దేశానికి అప్పేవడిస్తాడరా, మన దేశం ఏమైపోతారా, మా మామ లాంటి దేశభక్తులు ఏమైపోతారా, ఏమైపోతారా? నువ్వు ఇప్పుడే చెప్తాను, రేపు నేను ఇక్కడికి వచ్చేసరికి ఒరే పీనుగా నువ్వు వాళ్ళ తయారవ్వాలి, ఒరే ఏనుగా నువ్వు వీళ్ళ తయారవ్వాలి, మీ ఇద్దరు వీళ్ళ తయారవ్వాలి, మీ ముగ్గురు నాలా తయారవ్వాలి. అర్థమైందా? చంపేస్తాను. ఏంట్రా అట్లా నిలబడిపోయావు? నీతో ఒక రహస్యం చెప్పాలి. ఎట్రా ఎట్రా కుర్చీలకు చెవులుంటాయా సార్? కుర్చీలు కొండవరా, గోళ్ళకు ఉంటాయి, అందుకే బయట కూర్చున్నా. గట్లనా సార్? గట్లనే. ఏంట్రా బ్యాగ్ సోపు, మొన్న ఎలుగుబంటి వచ్చినట్టు ఇవాళ ఇంకేదైనా జంతువు వచ్చిందా? లేదు సార్, ఒక్క జంతువు కూడా రాలే. ఆ సరిగాని ఈ గుర్రనాథం గడి వస్తానని ఇంకా రాలేదట్రా. ఎందుకు సార్? ఏం లేదురా, నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు మా అక్కయ్య పెద్ద కూతుర్ని రేపు చేస్తావా అని అడిగా. ఎన్నాళ్ళ నుంచి ముచ్చటి పడుతున్నాను, చేస్తా చేస్తా అన్నాడు. నా శుభవార్త చెప్పడానికి ఇంకా రాలేదేంటి? ఎందుకు రాలేదంట? వచ్చానరా. వచ్చావా? ఇక్కడ ఎక్కడ చెప్పడానికి నోరుంటేగా చెప్పేది. నువ్వు వచ్చేంతసేపు అయింది? నేనొచ్చి చాలా సేపు అయింది మామ. ఏంటా చూపు, కొడతావా? కొట్టడమా? నిన్న నిన్ను కొట్టినా ఊరకొక్కరు కొట్టినా ఒకటే. నన్ను ఊరకొక్కరు అంటావా? ఊర కుక్క అంటే మా సార్ జరత ఫీల్ అవుతాడు. జాతి కుక్క అంటా సార్. ఒరే దాసు, నువ్వు మా అమ్మకి తమ్ముడు కనుక ఇంకోసారి వార్నింగ్ ఇస్తున్నా. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, వీడికి నర్తనశాల సీన్ పెట్టినట్టు నీకు కురుక్షేత్రం సీన్ పెడతా. బోధపడ్డా? రక్తం తాగుతా. వస్తా. ఒకసారి వెనకాల ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు సారు అని చెప్పేమిట్రా. ఏం సార్, వెనకాల ఏమైనా జంతువు ఉన్నదా అని అడిగిన. లేదు సార్ అన్న. ఉన్నదా చూసుకోరా? మనుషులు ఉన్నారు సార్ అని చెప్పచ్చురా. పెళ్లి కాని వాడికి ఒక రూలు, పెళ్లి అయిన వాడికి ఒక రూలు. పెళ్లి అయిన వాళ్ళు ఈ ఆఫీస్ కి ఏ టయానికైనా రావచ్చట, ఏ టయానికైనా వెళ్ళొచ్చట. పెళ్లి కాని వాళ్ళు మాత్రం కరెక్ట్ టయానికి రావాలి. ఈయన చెప్పినట్టు ఆయన చాకరీ చెయ్యాలి. చీచి ఇదేం ఆఫీస్ రా బాబు, ఎవరైనా బ్రహ్మచారి కుర్రాడి ఆఫీస్ చేయనిత గాని నాకు రెస్ట్ దొరకదు. హలో హలో, ఎవరు? తెలీ సార్. హలో, కుటుంబరావు స్పీకింగ్. ఏమయ్యా గుణాథం? ఏమిటి? సరేలేవయ్యా, నీకు వీలైనప్పుడు రా. వెల్కమ్. మన గురునాథం వారికి 9వ సారి అపార్షన్ తిట్టయ్యా, పర్మిషన్ అడిగాడు. ఓకే అన్నాను. అవును, ఈ రోజు మన ఆఫీస్ లో కొత్త క్యాండిడేట్ రాంబాబు అని జాయిన్ అవ్వాలి. ఇంకా రాలేదా? రాలేదు సార్. పుస్తకం రావడం సార్. అమ్ము టైం అయిపోయింది. చెట్టు మనిషిని గుద్దుతా వెంటయ్యా, కళ్ళు కనపట్టలేదా? అదే నేను నిన్ను అడుగుతున్నాను. ఆ పరిగేంటి ఆంబో తట్టు పెట్టాడు,
కొంచెం నెమ్మదిగా నడిచేళ్ళు, ఆరోగ్యానికి మంచిది. రాస్కల్ గుద్దిని కాక పైగా ఉచిత సలహాలు. ఉద్యోగం వచ్చిన సందర్భంలో వాడిని క్షమిస్తున్నాను, లేకపోతేనా? ఏమిటా శబ్దం? తలుపు తీసినట్టుగా ప్యాంట్ చిరిగిపోయింది. ఇంటికెళ్ళి ప్యాంట్ మార్చుకోద్దామంటే అరగంట టైం పడుతుంది. 10 గంటలకల్లా ఆఫీస్లో లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ అన్నాడు. ఇప్పుడు ఎలా ఇలా లాగించేద్దాం అంతే.